టీఆర్పీ ఓటమి నాకు చాలా బాధ కలిగించింది. దాని కారణం మీరు చెప్తాను, పార్టీ ఓడిపోయిందో సీట్లు పోయిందోనే కాదు, ఒక సరికొత్త రాజకీయ టీఆర్పీ ద్వారా జరగలే ఇప్పుడు అందుకు నాకు బాధగా ఉంది. దానికి దెబ్బ తీసిన ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎవరో తెలుసు. నేను మర్చిపోలేదు ఈ రోజుకి గుండెల్లో కడుపులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఏ ఒక్కరిని నేను మర్చిపోలేని చెప్తున్నాను మీకు. ఏ ఒక్కరిని నేను మర్చిపోలేను. అంత కడుగునంత, అంత వేదన, అంత కోపం, అంత కన్నీళ్ళు ఉన్నాయి నాకు. కానీ ఆవేదన ఆవేశం కోపం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళని కొడితే సరిపోదు, తిరితే సరిపోదు, చేసి చూపిస్తాను కదండి. చెప్పుతో కొట్టినట్టు తెలుస్తుంది వాళ్ళకి, చెప్పుతో కొట్టినట్టు. చిరంజీవి గారిని ద్రోహం చేసిన వాళ్ళందరికి జనసేన చెప్పుతో కొట్టినట్టు చెప్తారు, అది మీరు చేయాల్సిన సమాధానం. ఒక మంచి చెయ్యాలనుకున్న ఒక మెగాస్టార్ని కూడా చిన్న 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 కీటకాలు ఎలా తినేస్తాయో అని చూశాను. వాళ్ళకు నా పాప ఏంటంటే మీరు చేసింది చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే కూడా ఒక కొత్త మార్పుకి చేసిన ద్రోహం మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ క్షమించారు. కానీ నాకు చాలా విషయాలు మీద కోపం ఉంది, ఆవేదన ఉంది, ఏడుపుంది. ఏడుస్తాను ఒకనే కూర్చొని ఏం చేయాలో తెలియక నిస్సహాయంతో ఏడుస్తాను, కడుపు బండేడుస్తాను. భగవంతుని నాకు ఎవరి శక్తి శక్తికి నేను ఎవరు చేస్తానని ఎవరైనా ఇచ్చారు, దశాబ్దాలు ఎంత ఇచ్చారు నాకు, దశాబ్దాలు ఏడ్చాను ఒకరిని నేను మదన పడ్డాను. ఆకాశం వచ్చేసి వచ్చేవాడిని ఈ దేశంలో గాంధీ నడిచిన ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండేవారు, ఏం ఈ దేశంలో పటేల్ ఏకీకృతం దేశాన్ని ఏకీకృతం ఏం చేసిన ఈ దేశంలో ఒకప్పుడు నిజంగా తిరిగి రాజకీయాలు వస్తాయని ఎదురు చూశాను. రాదు, కానీ మనం రక్షించుకోవాలి. ఇంకొక ప్రతి రాజకీయ పార్టీ డెమోగ్రఫీ బీరియల్ అంటారు, అంటే చాలా వర్క్ ఫోర్స్ ఉన్న దేశానికి మంచి అవుతుంది, దేశానికి మంచి అవుతుంది మీకు తెలియదు. కానీ ఇదంతా వాడుకుంటే మనం ఓట్ లెక్కొచ్చు, తిరిగి ఆ బ్లూ లైట్లో రెడ్ లైట్లో కార్లు పెడితే మనం చాలా బాగుంటుంది. దానికే అందుకు వాడుకుంటారు ఓటు.